హాయ్ హలో మిత్రులారా పరశురామ్ టాక్స్ కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బొబ్బిలి కోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ఉంది బొబ్బిలి ఇది విజయనగరం జిల్లాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది 17వ శతాబ్దంలో మట్టితో నిర్మించిన కోట బొబ్బిలి కోట వ్యవస్థాపకులు పెద్దారాయుడు ఈని రాయుడప్ప రంగారావుని కూడా అంటారు ఇతను వెలిగోటి వంశీయులకు చెందిన వెంకటగిరి రాజుల 15వ వారసుడు శ్రీకాకుళం నవాబు షేర్ మహమ్మద్ ఖాన్కు వెంకటగిరి మహారాజా వారు దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా బొబ్బిలిని ఇచ్చారంటారు ఆ రకంగా మహమ్మద్ ఖాన్ వెంకటగిరి రాజుల బృందములో భాగంగా ఇతను బొబ్బిలి ప్రాంతానికి వచ్చాడు షేర్ మహమ్మద్ ఖాన్ 1652లో రాజాం ఎస్టేట్ను వెలిగోటి వంశీయులకు చెందిన రాయప్పకు బహూకరించాడు ఇతను పట్టణాన్ని స్థాపించి ఒక కోటను నిర్మించాడు ఆ పట్టణానికి గౌరవార్థం అతని పేరు మీద పెద్దపులి అని పేరు పెట్టారు పెద్దపులి అంటే బెబ్బులి తరువాత అది రాను రాను బొబ్బిలిగా రూపాంతరం చెందింది ఈ రాజవంశీయులకు చెందిన ఆర్ఎస్ఆర్కే రంగారావు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు బొబ్బిలి పట్టణం పేరు వినగానే 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం గుర్తుకు వస్తుంది ఎందుకంటే చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగిన బొబ్బిలి యుద్ధానికి ఉన్న ప్రత్యేకత వేరు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణాన్ని పౌరుషానికి ప్రతీకగా చెబుతారు పరాయి పాలనకు జరిగిన యుద్ధములో తాండ్ర పాపారాయుడు వీరత్వం ప్రతాపానికి సాక్ష్యంగా నిలిచింది అందుకే ఈ యుద్ధం గురించి వీరగాథ పాటగా బుర్ర కథక నాటకంగా చలనచిత్రంగా ప్రజలలో ప్రాచుర్యం పొందాయి అప్పటి యుద్ధానికి చిహ్నంగా విజయనగరం జిల్లాలోని భైరవ సాగరం వద్ద స్మారక స్తూపం ఒక దానిని కూడా చిహ్నంగా నిర్మించబడింది ఆ రోజుల్లో దర్బార్లు నిర్వహించడం కోసం ప్రత్యేక మందిరాన్ని కూడా నిర్మించారు ఈ దర్బార్ మహల్ కోటకు ఆకర్షణగా ఉంది బొబ్బిలి రాజులకు చెందిన గెస్ట్ హౌస్కు గొప్ప ప్రాచుర్యం ఉంది ఇప్పటికీ సందర్శకులు ఈ గెస్ట్ హౌస్ను చూసేందుకు వెళుతుంటారు ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి అప్పట్లో రాజులు వినియోగించిన సింహాసనాలు పల్లకీలు రాచరిక భోగ భాగ్యాలకు నిలువుటద్దంలా కనిపిస్తే పురాతన నిర్మాణాలు వస్తు సామాగ్రి వాహనాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి రాణి చెల్లాయమ్మదేవి 18వ శతాబ్దంలో నిర్మించిన మూడో కోట ఎంతో విశాలంగా చారిత్రకు సాక్ష్యంగా కనిపించింది దక్షిణ దేవుడు పడమర దేవుడు ఉత్తర దేవుడు అనే మూడు ముఖద్వారాలు ఈ కట్టడంలో ఉన్నాయి రాజవంశీయులు మాత్రమే ఉత్తర దేవుడు ద్వారా ప్రవేశం చేయడానికి అవకాశం కల్పించబడింది మిగిలిన రెండు ద్వారాలు సందర్శకుల నిత్యం వచ్చి వెళ్లేందుకు మాత్రం వీలు కల్పించబడింది శత్రు దుర్భేద్యంగా కోట చుట్టూ నిర్మించిన ఎత్తైన ప్రహరీ సందర్శకులను ఆకట్టుకుంటుంది సుమారు 40 అడుగుల ఎత్తుగల సింహద్వారాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి కోట లోపల అనేక భవనాలు లోగిళ్ళు మండపాలు కలిగి ఓ గ్రామంలా సందర్శకులకు అనిపిస్తుంది కోటలో నిర్మించిన 7 పురాతన భవనాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి వీటిని సప్త మహాల్స్గా పిలుస్తారు 100 సంవత్సరాలు గడిచిన ఈ భవనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా చోపరలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అందులో ఒక దర్బారు మహల్ యూరోపియన్ కట్టడం మాదిరిని తలపిస్తుంది ప్రస్తుత బొబ్బిలి ఎమ్మెల్యే సుజన కృష్ణ రంగారావు గారి కుటుంబం నివాసం ఉంది కృష్ణ విలాసలో ఎమ్మెల్యే సోదరుడు రామ్ నారాయణ్ నివాసం ఉంటున్నారు మిగిలిన 4 ఇంటిలో ప్రాంగ్ మహల్ సీతారామ మందిరం రాణి మహల్ లక్ష్మీ విలాసులు ఉన్నాయి కోట నిర్మాణంలో బర్మాటేకు రోజ్వుడ్ ఎక్కువగా వినియోగించారు కోట పడమర దిక్కున గోడకు ఆనుకొని ఉన్న పార్కింగ్ స్థలంలో రాజులు ఉపయోగించిన పురాత వాహనాలు ఇప్పటికీ ఉన్నాయి మ్యూజియంలో చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన యుద్ధ సామాగ్రి ఫోటోలతో నిండిపోయింది రాజులు వినియోగించిన కత్తులు కటారులు చూడముచ్చటగా కనిపిస్తాయి బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు వినియోగించిన ఖడ్గం ఇప్పటికీ మ్యూజియంలో ఉంది తాండ్ర పాపారాయుడు జరిపిన పోరులో ఖడ్గానికి బుల్లెట్ తగిలిన గుర్తు ఖడ్గం మీద సందర్శకులను ఆకట్టుకుంటుంది బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తెచ్చిన సింహాసనం తుపాకులు రాజులు ధరించిన అతి ఖరీదైన వస్త్రాలు తలపాగాలు కిరీటాలు వేటాడిన పెద్ద పులుల చర్మాలు ఏనుగు అంబానీ చారిత్రక ఆధారాలను చూపించే మరిన్ని చిత్రాలు 100 కొలది ఈ మ్యూజియంలో ఉన్నాయి ఇది బొబ్బిలి కోట యొక్క చరిత్ర మిత్రులారా ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతాకి జై జై భీమ్